హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు కళింగ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోబోతున్నాం ఈ వీడియోలో వచ్చి మూవీని మొత్తం మెయిన్ పా మెయిన్ పాయింట్స్తో చాలా సింపుల్గా అయితే మీకు ఎటువంటి బోర్ కొట్టకుండా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీరైతే వీడియోని లాస్ట్ ఒకటి చూడండి ఒకవేళ మూవీని ఎవరైనా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వీడియోని ఇక్కడతో ఎంజాయ్ చేయండి సో మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసి ఏ విధంగా ఉన్నదో కామెంట్ చేయండి మీరు అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో వస్తే కనుక తప్పకుండా లైక్ చేసి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి సో ఇంకైతే రైట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మూవీలోకి అయితే వెళ్ళిపోతే మనం కలింగానే ఊర్లో నైట్ టైంలో అయితే అసలు ఏంటి ఏం జరుగుతుంది అన్నదైతే చూపిస్తారు నైట్ మాటు ఇద్దరు భార్యాభర్తలకు భోజనం చేస్తూ ఉంటారు భార్యకి చెవులు వినిపించవు కానీ భార్య భర్తతో నాకేదో వినిపిస్తుంది నేను ఒకసారి వీళ్ళు చూసొస్తాను అని బయటికి వెళ్తుంది భర్తకి డోట్టు వచ్చి వెనకాలే వెళ్తాడు అక్కడ భార్యను చూసి ఆ భర్త అయితే షాక్ అవుతాడు ఎందుకంటే భార్య తన కాలుని కట్ చేసుకుని తింటూ ఉంటుంది అది చూసి భర్త అయితే చాలా భయపడతాడు అక్కడ నుండి సీన్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తుండగా అతనికి కూడా ఏదో సౌండ్ వినిపించడంతో సైకిల్ని అక్కడే పాడేసి అతనైతే వెళ్ళి తన తలని ఒక చెట్టు కొట్టుకుని అక్కడే చనిపోతాడు మళ్ళీ అక్కడికి సీన్ కట్ చేసి అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అక్కడ పెద్దవాళ్ళు కూడా ఉంటారు కానీ అందులో ఒక పిల్లకి ఓ సౌండ్ వినిపించడంతో ఆ అమ్మాయి వెళ్ళి ఒక పక్కకి తన చెవుని ఒక బ్లేడ్తో కోసుకుని తినేస్తూ ఉంటుంది అది చూసి ఆ పెద్దవాళ్ళు ఇంకా పిల్లలు చాలా షాక్ అవుతారు మనకి ఈ క్లిప్ అయితే మన ట్రైలర్లో కూడా చూపించారు అదేనమాట ఈ సీన్ అయితే ఇంకా ఈ విషయాలన్నీ జరగటం గట్రా చూసి గ్రామ ప్రజలందరూ భయపడి ఈ విషయాన్ని పట్టుకు వెళ్ళి రాజుతో చెప్తారు అక్కడి నుండి రాజు తన ఇంట్లోపలికి వెళ్ళి ఒక గ్రంథాన్ని తీసుకుని తన గుర్రాన్ని తీసుకుని అడవిలోకి అయితే వెళ్తాడు అక్కడి నుండి సీన్ షిఫ్ట్ అయ్యి మనకి సారా అమ్ముతున్న ఒక వ్యక్తిని అయితే చూపిస్తారు అతను అందరికీ సారా పోస్తూ ఉంటాడు అందులో ముగ్గురు సారా తాగేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్తుంటే డబ్బులు ఎవరేంట్రా అనడంతో కొట్టడానికి వస్తే తన ఫ్రెండ్ వచ్చి వాళ్ళ దగ్గర నుండి ఆ వ్యక్తునైతే కాపాడుతాడు ఆ ఫ్రెండ్ ఎవరు కాదు మన హీరో లింగా అనమాట ఇంకా లింగా ఇంకా తన ఫ్రెండ్ కలిసి సారా వ్యాపారం అయితే చేస్తూ అయితే ఉంటారు అలాగే లింగాకి అదే ఊర్లో ఉన్న పద్దు అన్న అమ్మాయి అంటే ఇష్టమై ఉంటుంది పద్దునైతే లింగ అయితే చిన్నప్పటి నుండి ప్రేమిస్తూ ఉంటాడు అలాగే అక్కడ నుండి సీన్ అయితే మనకి కొంతమంది వ్యక్తులు ఓ శవాన్ని తీసుకుని ఊరు పొలి మేరకు వెళ్ళి అక్కడ ఏవో పూజలు చేసి అక్కడి నుండి అయితే రెండు నిమిషాల్లోపు తిరిగి వచ్చేయాలని అయితే వచ్చేస్తారు అక్కడి నుండి అయితే ఆ శవాన్ని ఏదో తెలియనే ఒక దుష్టశక్తి అయితే ఆ శవాన్ని వెళ్ళిపోయి అక్కడే తినేస్తుంది సీన్ అక్కడితో కట్టవి జాతరగాడైతే ఓపెన్ అయితే అవుతుంది అదే జాతరలో మళ్ళీ లింగా అయితే పద్దునైతే చూస్తాడు చూసి పొద్దు వెనకాల పడుతూ అయితే ఉంటాడు అలా జాతర అయితే ముగుస్తుంది జాతర తర్వాత రోజు లింగ వచ్చి పొద్దునైతే అడుగుతాడు నీ అంటే ఇష్టం ఉన్నదా లేదా అని పద్దు చిన్నప్పుడునే చూస్తున్నావు అమాతం తెలీదా అని అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఒక చోట జమీందారు కొడుకు అయితే ఒక చిన్నపిల్లని ఎక్కించమని బలవంతం చేస్తూ ఉండగా పద్దు అయితే అక్కడే ఉన్న ఒక సోలం లాంటి దాన్ని తీసుకుని ఆ జమీందారు కొడుకు పీక మీద పెట్టి ఆ పిల్లని అయితే వదిలేయమని అయితే అంటుంది జమీందారు కొడుకు కూడా అక్కడే వదిలేసి వెనక్కి అయితే వెళ్ళిపోతాడు కానీ జమీందారు కొడుకుకి అది చాలా నచ్చక నన్నే ఇలా చేస్తుందా జమీందారు అయి ఉండి పద్దుని ఏమన్నా చెయ్యాలి అదే రోజు సాయంత్రం అయితే పద్దు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు బయట చప్పుడు వచ్చింది అనుకుని పద్దు అయితే బయటకు వస్తుంది అక్కడ నుండి పద్దు జుట్టుపెట్టుకుని అయితే దూరంగా అయితే ఇలాకి వెళ్ళిపోతాడు జమీందారు కొడుకు అయితే అక్కడ పద్దుని పాడేసి జమీందారు కొడుకు ఇబ్బంది పడుతుండగా అదే ప్రదేశానికి లింగ అయితే వస్తాడు అది చూసిన లింగ కోపంతో జమీందారు అయితే కొడతాడు ఇంకా జమీందారు కొడుకు ఇంకా లింగా అయితే కొట్టుకుని అక్కడ నుండి జమీందారు కొడుకు వాళ్ళైతే వెళ్ళిపోతారు అది చూసి పొద్దు అయితే లింగాని వెనకాల నుండి అయితే పట్టుకుంటుంది పట్టుకుని లింగా అంటే ఇష్టం ఉన్న మాట అయితే లింగాకి చెప్తుంది పొద్దు అయితే అలాగా కొన్ని రోజులు గడిచాక పొద్దు వాళ్ళ ఇంటికి లింగా అయితే వెళ్తాడు వెళ్ళి లింగా వాళ్ళ నాన్నని ఇలాగ మీ అమ్మాయిని నాకు పెళ్లి చేస్తావు మోయా అని అడుగుతాడు అప్పుడు నాన్న అయితే నీ దగ్గర ఆస్తే ఉన్నది నేను నా కూతురు వాడికి చేయాలనుకుంటున్నాను అని అయితే నాన్న అయితే అంటాడు లింగ అయితే నేను సారాపరం చేస్తున్నాను కదా అంటాడు వాళ్ళ నాన్న సారాపరం చేసిన నా పిల్లని ఏం సాగుతావు నేను ఏదన్నా స్థలాలు ఉన్నవాడికి ఇచ్చి చేద్దామనుకుంటున్నాను అని అయితే వాళ్ళ నాన్న అంటాడు లింగా నాకు కూడా ఉంది కదా అని అయితే అంటాడు ఎక్కడ జమీందార్ దగ్గర ఉన్న కాయింతలో అయ్యా అవి నీకు వచ్చినట్టే అంటాడు పొద్దువాళ్ళ నానైతే లింగ అయితే అవి తీసుకొస్తే పొద్దుడు నాకు ఇచ్చి పెళ్ళి చేస్తావా అంటే పొద్దువాళ్ళ నానైతే సరే నువ్వు ముందే పట్టుకురా నేనప్పుడు అప్పుడు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అయితే అంటాడు పొద్దువాళ్ళ నానైతే ఇంకా లింగా అయితే జమీందార్ దగ్గరికి వెళ్ళి మా తాతల కాలపు స్థలం ఉంది కదా ఆ కాగితాలు నాకు ఇవ్వండి అనడంతో జమీందారు అయితే ఆ అయితే ఇచ్చేస్తాడు జమీందార్ కొడుకి అదైతే నచ్చదు ఎందుకు ఇచ్చేవంటే జమీందార్ అది సంస్థానంలో ఉన్నది సంస్థానంలోకి వెళ్ళినోడు మళ్ళీ బతికొచ్చినట్టు అసలు చరిత్రలోనే లేదు నువ్వేం కంగారు పడుకో ఆడ వెళ్ళాడంటే మళ్ళీ రాడు అని అయితే జమీందార్ అంటాడు ఇంకా స్థలాలు పేపర్లు తెచ్చుకోవడంతో లింగాకి పొద్దున ఇచ్చైతే పొద్దువాళ్ళ నాన్న అయితే పెళ్ళి చేస్తాడు అలా పెళ్ళైన కొన్ని రోజులకైతే లింగా అయితే సంస్థానానికి అయితే వెళ్తాడు సంస్థానంలోకి వెళ్ళి రెండు నిమిషాల్లో రాలైన వాళ్ళు ఎవరు బతుకుండరు కానీ లింగాను ఇంకా తన ఫ్రెండ్ అయితే వెళ్ళి సమస్థానంలోకి రెండు రోజులైతే గడువై వస్తుంది ఇంకా జమీందార్ కొడుకు అయితే వాళ్ళ సంస్థానంలోకి వెళ్తే తిరిగి రారన్నావు ఇన్ని రెండు రోజులు అవుతుంది వాళ్ళు చచ్చిన కోరు నాకు ఇంకా రాలేదు ఒకవేళ నాకు వాళ్ళు చావలేదని డౌట్ వచ్చిందా నేనే వీళ్ళు చంపేస్తా అని జమీందారు కొడుకు అయితే అంటాడు జమీందారు అయితే సంస్థానంలోకి వెళ్ళినోడు ఇంకా బతుకున్నట్టు ఇప్పుడు దాకా లేదు నువ్వేం కంగారు పడుకో వాళ్ళు చనిపోయి ఉంటారు అని అయితే జమీందారు అయితే అంటాడు కానీ జమీందారు కొడుకుకి కోపం అయితే తగ్గదు ఎందుకంటే లింగా ఇంకాను పొద్దు అయితే తనని కొట్టినందుకు తన మీద కోపం తీర్చుకోవాలని అయితే జమీందార్ కొడుకు అయితే చూస్తూ ఉంటాడు ఇంకా అలాగా మూడో రోజు గడవ బోయి వస్తుంది అంతలోపు జమీందార్ కొడుకు అయితే పొద్దు దగ్గరికి వెళ్ళి ఇలా కొత్తగా పెళ్ళైన నేను ఇలా వదిలేసి వెళ్ళిపోతడానికి అనుకోలేదు వాడిని ఆయన సంస్థానం రానివ్వను నేను ప్రశాంతంగా పడుకోనివ్వను అని అయితే బెదిరిస్తాడు ఇదే మాట మన లింగాకైతే అక్కడ కళలో అయితే కనిపిస్తుంది తర్వాత రోజు వెంటనే లింగాను ఇంకా తన స్నేహితుడు ఏదో వెతుకుతూ ఉంటాడు అప్పుడే లింగా తన స్నేహితుడితో చెప్తాడు ఒక రాజు ఉండేవాడు చాలా దేశాలని చాలా రాజ్యాల్ని యుద్ధం చేసి గెలుచుకున్నాడు కానీ కళింగ రాజ్యం దగ్గరికి వచ్చినప్పటికీ తను ఎన్నిసార్లు యుద్ధం చేసినా గెలవలేకపోయాడు ఇంకా తన కాల్క్రమేణా తన కొడుకు రావడంతో తను కూడా తన నాన్నగారి ఆశయం నెరవేర్చాలని ఎంత ప్రయత్నించినా కళింగ రాజ్యం మీద గెలవలేకపోతాడు అప్పుడే ఈ కళింగ రాజ్యం మీదకి ఒక దుష్టశక్తిని అయితే పంపుతాడు ఆ దుష్టశక్తి ప్రభావం వల్ల రాజ్యంలో ఉన్న ప్రజలు వాళ్ళకి వాళ్ళే చనిపోవడం వాళ్ళ శరీర భాగాలు వాళ్ళ కోసం తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇవన్నీ చూసి తట్టుకోలేక ఆ రాజ్యపు రాజు అయితే ఒక పూజారిని అయితే కలిసి అసలు ఏం చేయాలని దానికి కావాల్సిన విరుగుడు తెలుసుకుని ఊరి పొరుమేరలో అమ్మవారి ప్రతిష్ట అయితే చేస్తారు చేసిన పది రోజుల్లోపు ఈ సంస్థానంలో ఉన్న ఒక గృహలో తన రాజ్యానికి సంబంధించిన నిధిని అక్కడ పెట్టి ఆ రాజు కూడా అక్కడైతే చనిపోతాడనమాట అప్పుడు మీకు ఈ ఇబ్బంది నుండి విముతి కలుగుతుంది అయితే ఆ పూజారి చెప్తాడు మీరు ఒక ప్రయాణం గురించి చూసుకుంటే ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రయాణం పోతుంది అనడంతో ఇంక రాజు అయితే ముందడిగేసి తన ప్రయాణాన్ని అయితే అర్పిస్తాడు అదే రాజ్యంలో అదే అంశతో పుట్టిన వ్యక్తి ఆ అయితే అంతం చేస్తాడు అని అయితే ఈ గ్రంథంలో రాసున్నది అయితే లింగ అయితే చెప్తాడు తన ఫ్రెండ్తో అలాగే నేను ఈ ప్రదేశానికి చిన్నప్పటి నుండి సార్లు అయితే వచ్చాను అయితే చెప్తాడు లింగా తన ఫ్రెండ్తోని తన ఫ్రెండ్ అయితే ఏంటి నువ్వేనా ఈ రాజ్యపు వారసుడివి అని అయితే అనడంతో ఇంకా లింగ కూడా అవును అని వాళ్ళైతే ఆ అయితే వెళ్తారు ఆ గృహలోకి నెతుక్కుంటూ వెళ్తుండగా ఆ దుష్టశక్తి అయితే వీళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది ఐ మీన్ వెంబడించుతూ ఉంటుంది ఇంకా అలాగా వీళ్ళు ఆ నీ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఈ జమీందారు కొడుకు కూడా వస్తాడు వెనకాల నుండే అసలు సమస్థానంలోకి వచ్చినోడు చనిపోయి ఉండాలి నువ్వు ఇంకా చనిపోలేదని వచ్చిన వల్ల నేను వచ్చా నువ్వు చనిపోతే నేనే చంపేద్దామని వచ్చని పోతే నీ శవం తీసుకెళ్దామని జమీందార్ కొడుకు అంటాడు అక్కడ జమీందార్ కొడుకు ఇంకా లింగా కొట్టుకుంటూ ఉంటారు మధ్యలోనే ఆ దృష్ట్యశక్తి వచ్చి జమీందార్ కొడుకుని ఇంకా జమీందార్ కొడుకుతో పాటు వచ్చిన వాళ్ళని కూడా చంపేస్తారు ఇంకా లింగాను తన ఫ్రెండ్ పారిపోతూ ఉండగా అదే టైంకి ఫస్ట్ చెప్పినట్టు లింగా తన అంశతో ఆ రాజహంశతోనూ ఇంకా ఆ రాజ్యపు వారసడం వాళ్ళని ఆ అమ్మవారి శక్తి కూడా కొంచెం లింగాకి అనుగ్రహం ఉండడంతో ఇంకా అయితే లింగా తన పూర్వీకుల కత్తి తీసుకుని ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఆ దుష్ట శక్తిని అయితే చంపేసి ఆ నిధనైతే పట్టుకుని అయితే ఇంకా వాళ్ళ ఊర్లోకి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి సీన్ షిఫ్ట్ అయ్యి కోటీషోర్లుగా అయినట్టు చూపించి ఈ మూవీని అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తారు మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను మీరు కనుక మన ఛానల్ కొత్తకొస్తే వీడియోని లైక్ చేసి అలా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి